భారతదేశం సీనియర్ నాయకులు దేవినేని నెహ్రూ సోమవారం ఉదయం మరణించారు. 15 రోజులుగా అస్వస్థతగా ఉన్న ఆయన అకాల మరణం తెలుగుదేశ శ్రేణుల్లో అభిమానుల్ని విషాదంలో నెట్టింది. 1954లో విజయవాడలో జన్మించిన దేవినేని నెహ్రూ వివాహం కాకముందే రాజకీయాల్లో ప్రవేశించి విజయవాడ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఎన్టీఆర్ తెలుగుదేశ పార్టీ స్థాపించి యువతకు పెద్దపీట వేసిన తర్వాత దేవినేని నెహ్రూకి టీడీపీలో సముచిత ప్రాధాన్యం ఇచ్చారు. నెహ్రూ 5 సార్లు కంకిపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1994 నుండి 1996 మధ్యలో ఎన్టీఆర్ మంత్రివర్గంలో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కొన్నేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీతో పనిచేసిన నెహ్రూ ఇటీవలే తెలుగుదేశం పార్టీలోకి మారారు. తెలుగుదేశం పార్టీలో చురుగ్గా వ్యవహరిద్దామని భావిస్తున్న తరుణంలో అనారోగ్యంతో మరణించడం నెహ్రూ అనుచరులకి విషాదాన్ని కలిగిస్తుంది. దేవినేని నెహ్రూ మృతి పట్ల పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, శాసనసభాపతి కోడెల శివప్రసాదరావుతో సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు నెహ్రూ ఆకస్మిక మృతి పట్ల సంతాపం ప్రకటించారు.